అందరికి నమస్కారం. మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు, తిరుమలకి వెళ్తుంది శ్రీవారి దర్శనానికి చంద్రబాబు నాయుడు గారు, ధర్నాకి కాదు, జగన్మోహన్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన ఇబ్బంది ఏంటి? దీనికి మీరు సమాధానం చెప్పండి, దీనికి మీరు సమాధానం చెప్పండి. గతంలో అనేక సందర్భాల్లో మీరు ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకోలేదా? అప్పుడు ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఏమన్నా అడ్డుకునే ప్రయత్నం చేశారా? కానీ మీరు మాత్రం వెంకన్న స్వామిని అడ్డం పెట్టుకొని, తిరుమల తిరుపతి లాంటి పవిత్ర క్షేత్రాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు శ్రీవారి దర్శనానికి వెళ్తూ ఉంటే మీరు కావాలని అడ్డంకులు సృష్టించాలని, అవాంతరాలు సృష్టించాలని ఈ రోజున సెక్షన్ 30 అమలు అంటా ఉన్నారు. మరొక పక్కన వైఎస్ఆర్సీపీ నాయకులకి నోటీసులు ఇస్తా ఉన్నారు. దర్శనానికి ఎవరిని రావద్దని మీరు కఠినమైనటువంటి ఆంక్షలు పెడతా ఉన్నారు. అసలు మీరెవరు? తిరుమల చుట్టుపక్కల ప్రాంతాల నుంచి స్వామివారిని దర్శనం చేసుకోవద్దని చెప్పడానికి మీరెవరు? అసలు మీ అనుమతి ఎవరికి కావాలి? రేపు శనివారం, వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన రోజు, భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనానికి వస్తారు. మీరు దర్శనానికి రావద్దని చెప్పడానికి భక్తులకి మీరెవరు? అసలు అడ్డుకునే ప్రయత్నం చేయడానికి మీరెవరని చెప్పి నేను ఒక హిందూగా మిమ్మల్ని షూటుగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా. ఇదేమో రాజకీయం? రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అయిందా? నేతృత్వ పాలన నడుస్తుందని చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్నటువంటి నిర్ణయాలే అని చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమవుతూ ఉంది. నిన్నటి వరకు చూసాం, లడ్డూ వివాదాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఇష్టానుసారం రాజకీయం చేశారు. లడ్డూ ఎక్కడ కూడా కల్తీ జరగలేదు, నాణ్యతా ప్రమాణాలు లేనటువంటి నెయ్యిని వినియోగించలేదు, తిప్పి పంపించారనేటువంటి విషయం ప్రజలకు అర్థమైపోయింది. ఈవో గారి ప్రకటన కావచ్చు, మీ ప్రకటనలు కావచ్చు, ఇవన్నీ కూడా భిన్నంగా ఉన్నాయి, ప్రజలకు అడ్డంగా దొరికిపోయారు. స్వచ్ఛమైన లడ్డూలే తయారైని, పవిత్రమైన లడ్డూలే తయారైని అని ప్రజలు గ్రహించారు. ప్రజలకు అర్థమైంది మీరు అడ్డంగా దొరికిపోయారు. అందుకని రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించాలని, గందరగోళ పరిస్థితులు సృష్టించాలని మీరు ఈ రోజున ఒక కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇవ్వాలంట. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా మొదటిసారి తిరుమల దర్శనానికి వెళ్తా ఉన్నారా? మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రజా సంకల్ప యాత్ర పూర్తి చేసి, మళ్ళీ చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రజా సంకల్ప యాత్ర పూర్తి చేసి తిరుమల దర్శనం చేసుకోలేదా? ఆ రోజు మీరు డిక్లరేషన్ ఎందుకు అడగల? మీతో పాటు పురంధరేశ్వర్ గారు నేను మాట్లాడుతూ ఉన్నారు. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో, అదేవిధంగా అమిత్ షా గారితో తిరుమల దర్శనం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు మీరు ఎందుకు డిక్లరేషన్ అడగల? ఆ రోజున ఈరోజు కావాలని డిక్లరేషన్ అంశాన్ని ఏదో తెర మీదకి తీసుకొచ్చి దాన్ని రాజకీయ అస్త్రంగా మార్చి కులాల మధ్య, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం కాదా ఇది? ఇవన్నీ చూస్తుంటే ఇది స్టేట్ స్పాన్సర్డ్ క్రైమ్ లాగే అనిపిస్తుంది మాకైతే. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తప్పు మీద తప్పు చేస్తూ ఉన్నారు. హిందువుల మనోభావాలతో, వెంకన్న స్వామి ఆలయ ప్రతిష్టతో ఆటలాడద్దు, ఇది మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు నియమ నిబంధనల ప్రకారమే రేపు దర్శనానికి వెళ్తారు. ఆయనతో పాటు 4 5 దర్శనానికి వెళ్తారు. 1000 మందిని తీసుకొని దర్శనానికి వెళ్తారా చెప్పండి?
వేల మందిని తీసుకొని దర్శనానికి వెళ్తారా? ఈ మాత్రం కూడా జ్ఞానం ప్రభుత్వానికి పోలీసు వారికి లేదా? ఈ మాత్రం జ్ఞానం కూడా లేదా ప్రభుత్వానికి పోలీసులకి? తిరుమల దర్శనానికి ఎవరైనా సరే భక్తిభావంతో వెళ్తారు, అందరూ మౌనంగా దర్శనం చేసుకుంటారు, ఆ దేవుణ్ణి స్మరించుకుంటారు. కానీ మీరు అటువంటి పవిత్రమైనటువంటి ఆలయాల్లో రాజకీయాలు చేయడం తప్పు, చంద్రబాబు గారు మీరు చేస్తున్నది తప్పు, ప్రజలన్నీ కూడా గమనిస్తానే ఉన్నారు, రాష్ట్రంలో కావాలని మీరు ఉద్రిక్తతలు రెచ్చగొట్టాలని ఉద్దేశపూర్వకంగానే అల్లర్లు అలజడులు సృష్టించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. రేపు జగన్మోహన్ రెడ్డి గారికి దర్శనం చేసుకునేటువంటి కార్యక్రమంలో ఇవాటి నుంచే మీరు కిరాయి రౌడీల్ని కిరాయి మోకల్ని పెట్టి అలజడులు సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆలయ పవిత్రతని దెబ్బతీసినా, హిందువుల మనోభావాలతో మీరు చెలగాటం ఆడినా ప్రజలు మీకు భారీగా శిక్షిస్తారు, మిమ్మల్ని ఉపేక్షించరు. అటువంటి కిరాయి మూకల్ని కిరాయి రౌడీల్ని మీరు ప్రోత్సహిస్తే వెంకన్న స్వామి భక్తులు రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోరు. మీరు ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలి, ఈ విషయం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఏం తిరుమల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు రేపు దర్శనానికి రాకూడదా? ఆంక్షలు పెట్టడానికి మీరెవరు అసలు? భక్తులు భగవంతుడిని దర్శించుకోవాలంటే ఆంక్షలు పెడతారా? ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో అలా జరిగిందా? ఈ కొత్త సాంప్రదాయం ఏంటి? దీనికి చంద్రబాబు నాయుడు గారు, కూటమి నాయకులు తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. తిరుమల ఆలయ ప్రతిష్టతని పవిత్రతని దెబ్బతీస్తే, హిందువుల మనోభావాన్ని దెబ్బతీసినట్టే. ఎంతటి వ్యక్తులైనా సరే మీకు అధికారం ఉండొచ్చు, ఇవాళ మీ ఇష్టానుసారం చేయొచ్చు, కానీ వెంకన్న స్వామి ఆగ్రహానికి మీరు గురి కావద్దు. భక్తుల మనోభావాన్ని దెబ్బతీస్తే వారు ఉపేక్షించరని కూడా ఈ సందర్భంగా మీకైతే నేను హితవు పలుకుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళేమి మొదటిసారి కాదు దర్శనానికి వెళ్తుంది, వారి కుటుంబం కూడా ఇదే మొదటిసారి కాదు దర్శనానికి వెళ్తుంది. గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా అనేక సార్లు స్వామివారిని దర్శించుకున్నారు, మరి పట్టు వస్త్రాలు సమర్పించారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 5 సార్లు ముఖ్యమంత్రి హోదాలో వెంకన్న స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీరు కావాలని రాజకీయం చేస్తే మిమ్మల్ని ప్రజలు ఉపేక్షించరని కూడా తెలియజేస్తా. జగన్మోహన్ రెడ్డి గారు రేపు శ్రీవారి దర్శనానికి వెళ్తున్న సందర్భంగా మీరు అలజడలు సృష్టిస్తే దానికి పూర్తి బాధ్యత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా మేమైతే తెలియజేస్తాము.